హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వంటిలు అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో కరివేపాకుని 1 మంత్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఫ్రెష్గా ఉంటుందండి 1 మంత్ అయినా సరే. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, ఇండివిజువల్ స్పేసెస్ లేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. వాళ్ళు కరివేపాకు చెట్టు పెంచుకోలేరు కదా, సో అందుకోసం వాళ్ళకి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. ముందుగా కరివేపాకు, ఇలా ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకుంటాం కదా, దాన్ని మొత్తం దూసేసుకోవాలండి. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. మొత్తం ఆకంతా నీట్గా, మనకి కొమ్మలు లేకుండా ఆకు ఒక్కటే తీసుకోవాలండి. కొమ్మలు మాత్రం పెట్టుకుంటే వాడిపోతుంది ఫాస్ట్గా. మనం ఏ కూర వండినా మనకి కరివేపాకు లేకుండా అస్సలు బాగోదు కదండి. సో కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రతి కర్రీస్లోని ఫ్రైస్లోని వాడతాం కదా. ఇలా తీసుకున్న ఆకుల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. మొత్తం దానికి ఉన్న మట్టి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఒక 4-5 సార్లైనా వాటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఒక 4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి నీట్గా. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది. సేమ్ ఇలాగే మనం ప్రాసెస్ చేసిన తర్వాత కూడా, 1 మంత్ తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ అన్నది కింద పరచుకోవాలండి. ఇలా పరిచిన దాని మీద కరివేపాకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం గాలికి ఆరబెట్టుకోవాలండి. దానికి ఉన్న చెమ్మ తేమ అన్నీ పోవాలి. పోయే వరకు బాగా ఎండబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిపోకూడదు, తడి వరకు మనకి ఎండిపోతే సరిపోతుందండి. దగ్గర దగ్గరగా కాకుండా దూరం దూరంగా వేర్చుకుంటే మనకి ఫాస్ట్గా వాటర్ పీల్చుకుంటుందండి క్లాత్, మనకి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఇదిగోండి, నేను 4 అవర్స్ అలా ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత నాకు కరివేపాకు ఇలా అయిపోయిందండి. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది, నీట్గా అయిపోయింది కదా. మొత్తం మళ్ళీ ఫ్రెష్గానే ఉంది. ఇలా డ్రై అయిపోవాలి మొత్తం. ఇప్పుడు వెడల్పాటు పళ్ళం పెట్టుకోవాలండి. దాంట్లో మనం డ్రై చేసుకున్న కరివేపాకు మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత, ఇప్పుడే చెప్తున్నానండి అసలైన టిప్, మనకి కరివేపాకు స్టోరేజ్ చేసుకోవాలంటే ఇదే మెయిన్ అండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన స్టోరేజ్కి. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత కరివేపాకు అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ఆకుకి ఈ ఆయిల్ డ్రాప్ అంటూ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది నార్మల్ ఆయిలేనండి, మనం వంట చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అండి. మొత్తం కలిపేసాము. ఇదిగోండి చూడండి, అదిగోండి మొత్తం షైనింగ్ షైనింగ్గా ఉంది కదా. సేమ్ ఇలాగే మనకి 1 మంత్ పాటు ఈ షైనింగ్ కూడా ఉంటుందండి. అదిగోండి, ఇలా నీట్గానే ఉంటుందండి. మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక గాజు బాటిల్ తీసుకోవాలండి. గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా మొత్తం అంతా ఈ బాటిల్లో నింపేసుకోవాలండి. కరివేపాకు అంతా క్యాప్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మన కరివేపాకు రెడీ అయిపోయింది. ఇలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. వెంటనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 మంత్ పాటు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.